మరి నెక్స్ట్ మీరు ఏం ఐటమ్ చేస్తున్నారు? మొక్కజొన్న కారపూస అండి. మొక్కజొన్న కారపూస. అందరూ శనగపిండితో బేసిక్గా కారపూస చేసుకుంటారండి ఎవరైనా అంతే. కానీ ఇది మొక్కజొన్నతో అంట. మరి ఈ మొక్కజొన్న పిండితో చేసే ఈ కారపూస కావాల్సిన పదార్థాలు ఏంటో గౌగా చెప్పండి. మొక్కజొన్న కారపూసకి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, మినప్పిండి, వాము, ఉప్పు, కారం మరియు నూనె. కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేశారు. మరి దీన్ని తయారు చేయడం ఆలస్యం. తయారు చేసేయండి. బాండీ పెట్టుకుని నూనె పోయాలి. బాండీ బాగా బరువుగా ఉంది. నూనె పోసుకోవాలి. అవునండి. ఈ లోపల నూనె కావుతుంది. మనం ఇవి కొలతలు తీసుకుని కలుపుతా పిండి కలుపుతున్నాం. కొలతలు తీసుకోవాలా? అవునండి. ఇదేం పిండి? బీప్ పిండి అండి ఇది. గ్లాస్ బీప్ పిండి పోస్తున్నాను. గ్లాస్ బియ్యం పిండి. అవునండి. మొక్కజొన్న పిండి అర గ్లాసు. గ్లాస్ బియ్యం పిండికి మొక్కజొన్న పిండి అర గ్లాసు. కొంచెం జిగురు రావడానికి మినప్పిండి అండి. మినప్పిండి జిగురు రావడానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు పెడతాం. అవునండి. దాంట్లోకి వాము. శనగపిండి వస్తువుల్లో కూడా వాము ఎక్కువ వాడుతుంటారు కదా. అవునండి. డైజెషన్ కి మంచిది. ఉప్పు కారం ఇది ఇట్లా కలిపేసుకుని నీళ్ళతో కలపాలి. ఓకే. కొంచెం పల్చ కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. పల్చగా కలుపుకుంటే ఆయిల్ అవుతుంది. మొత్తం కలిసేలా ఇంత గట్టిగా కలుపుకోవాలి. అవునండి. తర్వాత ఏం చేయాలి? గిద్దెలు కారపూస గిద్దెలు ఉంటాయి వాటిలో పెట్టి. ఇవేనా? అవునండి. సన్నగా ఉంటాయా? జంతికలుగా అయితే ఇక్కడ పెద్ద పెద్దగా ఉంటాయి హోల్స్ అనేవి. ఇవి కారపూస ఇంకా సన్న కూడా ఉంటాయి. అలా పెట్టుకుని వత్తాల. నూనె కాగిపోయినట్టే. నూనె కూడా కాగి. అట్లా ఉడుకుతుంది కదా, ఆ ఉడికాయ ఉంచితే సరిపోతుంది. అదే బబుల్స్ వస్తున్నాయి కదా, అవి ఆగే వరకు ఉడికిచ్చాలట. టేస్ట్ చేయకపోతే ఎలా? మీరు నేను టేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. మీరు చేయాలంటే మీరు చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. మొక్కజొన్న కారపూసకి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, మినప్పిండి, వాము, ఉప్పు, కారం మరియు నూనె. మొక్కజొన్న కారపూస తయారు చేసే విధానం. ముందుగా ఒక పెద్ద ప్లేట్ లోకి ఒక గ్లాసు బియ్యం పిండి, అర గ్లాసు మొక్కజొన్న పిండిని తీసుకుని పిండి జిగురు రావడం కోసం పిడికెడు మినప్పిండిని వేసి కొద్దిగా వాము, తగినంత ఉప్పు, కారం వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పిండి ముద్దను కారపూస గిద్దతో కాగుతున్న నూనెలో రౌండ్ గా ఒత్తుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడే డిఫరెంట్ ఐటమ్ మొక్కజొన్న కారపూస తినటానికి రెడీ. ఫర్ ఇన్నోవేటివ్ అండ్ యమ్మీ రెసిపీస్ లాగ్ ఆన్ టు www.youtube.com/recipe.